నమస్కారం సో ఈ రోజు ఈ కొత్త సంవత్సరం 2021 లో చిన్న సినిమాల్లో ఒక సక్సెస్ అనేది ఒక సౌండ్ నాకు వినిపించింది ఆ సినిమాలో నేను ఒక మంచి పాత్ర చేశాను రెగ్యులర్ క్యారెక్టర్ జనరల్ గా అడుగుతుంటారు కానీ ఈ సినిమా నాకు డైరెక్టర్ ప్రసాద్ నాకు చెప్పినప్పుడు కొంచెం డిఫరెంట్ గానే ఉంది ఫాదర్ అండ్ డాటర్ ఉన్న సెంటిమెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది డెఫినెట్లీ అంటే నా టోటల్ సినిమా గురించి నాకు తెలియదు కానీ నా క్యారెక్టర్ వరకు డెఫినెట్లీ ఇది వర్కౌట్ అవుతుంది సినిమాకి హెల్ప్ అవుతుందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఒకటి రెండోది ఏంటంటే నాకు ప్రసాద్ ఒక డాన్సర్గా ఒక డాన్స్ అసిస్టెంట్గా ఒక డాన్స్ డైరెక్టర్గా ఒక డైరెక్టర్గా ఇట్లా ఒక జర్నీ ట్రావెల్ చేశారు ఆయన నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒక డాన్సర్గా ఉంటూ తను ఏంటంటే డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎందుకంటే విజువల్గా స్క్రీన్ మీద ఏముంది అని తెలుసుకోవడం చాలా కష్టం ఇప్పుడు ఆర్టిస్టులు బొమ్మలు గీస్తారండి విజువల్గా వాళ్ళకు విజన్ ఉంటే తప్ప వాళ్ళు ఆ పెయింట్ ఏ కలర్ ఎక్కడ వేయాలి ఏ పెయింట్ ఎక్కడ చేయాలని తెలియదు అట్లా తను ఏంటంటే సైలెంట్గా తను ఏంటంటే కొరియోగ్రాఫీలో ఉంటూ తను ఏంటంటే ఆ మెల్లిమెల్లిగా ఒక్కో స్టేజ్ దాటినప్పుడు కెమెరా చూసి యాంగిల్స్ చూసి తను డైరెక్షన్లో పాలిష్ ఆయన డైరెక్షన్ టాలెంట్ని పాలిష్ చేసుకున్నాడు తర్వాత నా దగ్గరకు వచ్చి అన్నయ్య ఇట్లా నేను చేస్తున్నాను సినిమా చేస్తానంటే తప్పకుండా నేను ఎంకరేజ్ చేస్తాను ఎందుకంటే చాలామంది ఇండస్ట్రీలో నేను చూస్తుంటాను తర్వాత కనిపించట్లేదు వాళ్ళు పాపం అదృష్టం కావాలండి ఒక టాలెంట్ ఒకటే కాదు ఇన్ఫ్లుయెన్సే కాదండి అదృష్టం దేవుడు ఆశీర్వాదం కావాలి సో అట్లా ఏంటంటే ప్రసాద్ ఏంటంటే ఈ సినిమా స్క్రిప్ట్ అంటే ఆయన స్టోరీ ఇవ్వడం అక్కడక్కడ కొంచెం సినిమాటిక్గా చేయడం ప్లస్ అన్ని చేంజెస్ తీసుకొచ్చేసి చేసి ఈరోజు ఒక సక్సెస్ అంటే ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే ఒక సక్సెస్ అదే రోజు చాలా సినిమాలు రిలీజ్ అయింది వాటిలో ఒక మంచి పేరు ఈ సినిమాకి వచ్చింది సక్సెస్ వచ్చింది సో ముందుగా ప్రేక్షకులకి ధన్యవాదాలు మంచి సినిమా మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఒప్పుకుంటారని ఇది ఒక ఎగ్జాంపుల్ అండి ఎందుకంటే క్యాస్టింగ్ పెద్ద క్యాస్టింగ్ లేకపోయినా కథ సో కథ బాగుండి డైలాగ్స్ బాగా ఉండి అదేవిధంగా సాంగ్స్ కూడా బాగా చేసి మేకింగ్లో కూడా ఏంటంటే కాంప్రమైజ్ లేకుండా మేకింగ్లో మ్యాక్సిమం ఇది చేసి ప్రొడక్షన్ వాల్యూ చూపించి ఎంటర్టైన్మెంట్స్ అని ఇచ్చి ఆయన చేయడం జరిగింది సో కంగ్రాచులేషన్స్ ప్రసాద్ ఇంకా ముందు ముందు మళ్ళీ మంచి మంచి హిట్స్ ఇవ్వాలి పెద్ద పెద్ద సినిమాలు చేయాలి పెద్ద పెద్ద హీరోలతో కూడా నువ్వు వర్క్ చేయాలి నేను భగవంతుడు నేను కోరుకుంటాను అందరికీ నమస్కారం అండి కుమరపు ప్రొడక్షన్ చేతిలో చెయ్యేసి చెప్పు బావ ఈ చిత్రానికి నేను దర్శకత్వం వహించడం జరిగింది ఈ చిత్రానికి నేను డైరెక్షన్ చేయడానికి ముఖ్య కారణం చలపతి రాజు గారు ఈ సినిమాలో నేను ఇంత మంచి సినిమా నాకు ఇంత మంచి ప్రొడ్యూసర్ని ఇంత మంచి బ్యానర్ని తర్వాత ప్రొడ్యూసర్ గారి సర్కిల్ ఆయన ఫ్యామిలీని నాకు పరిచయం చేసినందుకు ఆయనకి నేను ఎలా రుణం తీర్చుకోవాలనేది ఆలోచించాను ఆలోచించి మన జోసెఫ్ గారు చెప్పిన కథలో ఒక మంచి విలన్ ఉన్నాడు ఆ విలన్ పాత్ర ఈయనతో ఎందుకంటే చలపతి రాజు గారు ముందు రజనీకాంత్ కాంతి గారితో కానివ్వండి మన సుమన్ అన్నయ్యతో కానివ్వండి భానుచంద్ర గారితో అందరూ పెద్ద పెద్ద యాక్టర్లతో పెద్ద పెద్ద సినిమాలు చేశాడు ఆయన ఈయననే ఎందుకు మనం మెయిన్ విలన్గా పెట్టకూడదు అని ఆలోచించి అది జోసెఫ్ గారితో డిస్కషన్ చేసి ఆయననే పెట్టి జరగడం జరిగింది సార్ మెదక్ జిల్లాలో మనం సినిమా షూటింగ్ చేద్దాం అంటే అక్కడ చేయడం నాకు సుమన్ గారు కావాలని అంటే సార్ మీ ఇష్టం సార్ ఈ క్యారెక్టర్కి సుమన్ గారు సూట్ అవుతారా ఓకే మీరు మాట్లాడండి అని సుమన్ గారిని నాకు ఇచ్చారు అలాగే జయప్రకాష్ రెడ్డి గారు అలాగే పోసాని కృష్ణమూర్తి పెద్ద పెద్ద యాక్టర్స్ అంతా ఈ సినిమాలో 18 మంది ప్యాడింగ్ని పెట్టుకోవడానికి నాకు దోహదపడ్డారు ప్రొడ్యూసర్ గారు షార్ట్ తీసేటప్పుడు కూడా ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ని చూస్తుంటాను ఎవరైనా డైరెక్షన్ చేస్తుంటే డైరెక్టరు మధ్యలో వచ్చి వాళ్ళు సార్ ఈ షార్ట్ ఇలా తీయండి ఈ డైలాగ్ ఇలా తీయండి ఈ యాక్టర్తో ఇలా యాక్టింగ్ చేయించండి అని మధ్యలో చాలా డిస్టర్బ్ చేస్తుంటారు డైరెక్టర్ని కానీ నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి ఆ ఫ్రీడమే ఈరోజు సినిమా సక్సెస్కి కారణమైందండి సినిమా నిజంగా చెప్తున్నాను ఇది ఒక పెద్ద హీరోలు అంటే సూపర్ డూపర్ హిట్ మూవీ ఇది కానీ మా రేంజ్కి ఇది హిట్ మూవీ చాలా బాగుంది సినిమా నేను ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నాకు ఏమీ నేను సినిమా మీద హోప్స్ పెట్టుకోలేదండి రియల్గా చెప్తున్నాను సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో మార్నింగ్ షో నేను వెళ్ళి చూశాను బయటకు వచ్చిన తర్వాత రెస్పాన్స్ చూసి షాక్ అయ్యాను ఏంటి సినిమా ఈ రేంజ్లో హిట్ అవుతుంది ఈ రేంజ్లో ఉంది ఏంటి సినిమా ఇంత బాగా వచ్చింది ఏంటి అని నేనే అసలు కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చాను డౌట్లో నుంచి బయటకు వచ్చాను సినిమా చూసి ఈ సినిమాని ఫస్ట్ ప్రివ్యూని మేము సుమర్ గారికి చూపించాం
బయటికి వచ్చి సుమన్ గారు ఒకటే ఒక సర్టిఫై చేసాడు మాకు ఏమన్నారంటే తన కార్లో కూర్చొని వెళ్ళిపోతూ మళ్ళీ ప్రివ్యూ వేస్తే మళ్ళీ పిలు వచ్చి చూస్తాను సినిమా అన్నారు అక్కడ కొట్టామండి సక్సెస్ ఈయన వచ్చి ఈరోజు ఈ సినిమాని మరొకసారి ప్రివ్యూ వేస్తే నన్ను పిలవండి నేను చూస్తాను అన్నాడంటే ఇంతకంటే మనకి ఏం కావాలి సినిమా 100% హిట్ అన్నాం ఆ రోజు వచ్చిందండి మాకు సర్టిఫై అది ఈ రోజు నిలబడింది సినిమా దయచేసి చూడండి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది సినిమా కాబట్టి దయచేసి అందరూ చూడండి ఇది సూపర్ డూపర్ హిట్ మూవీ ప్రేక్షక దేవుళ్ళారా మిమ్మల్ని కోరుతున్నాను థియేటర్స్ ని మీరు పెంచాలి సినిమాని విజయవంతంగా నడిపించాలి సినిమా చాలా బాగుంది ఒక్కసారి చూడండి దయచేసి థాంక్యూ వెరీ మచ్ ముందు ప్రొడ్యూసర్ గారికి సుమన్ గారికి వీళ్ళందరికీ సన్మానించుకోవాలి ఎందుకంటే ఈ సినిమా వెనకాల ఎంత కష్టపడ్డారు మాకు డేట్లు గాని ఎప్పుడు అందుబాటులో ఉండడం గాని ఎప్పుడు పిలిచిన అన్నయ్యని డేట్ అడగంగానే పెట్టుకోండి రేపు పెట్టుకోండి అని చెప్పి అన్నయ్య సుమన్ గారికి అన్నయ్య చాలా థ్యాంక్స్ మీరు ఈ సినిమాకి చాలా హెల్ప్ చేశారు మాకు ఎప్పుడు పిలిచారో మీరు వచ్చి సహకరించేందుకు ఈ సినిమాలో కూడా మీ పాత్ర చాలా బాగా చేశారు నిన్నంతా కూడా నిన్న 5వ తేదీ కుమార్ థియేటర్ వేసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పారు సుమన్ గారు చాలా బాగా చేశారు ప్రతి సినిమా లవ్ గురించి తీశారు ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఈ చేతులు చేసి చెప్పబోవ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఆ సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్తే ఆనందంగా బయటకు వస్తారు డైలాగ్స్ కానీ ఇంకా పాటలు కానీ యాక్షన్ కానీ ఫైట్స్ కానీ మొత్తం కూడా ఈ సినిమాలో బ్రహ్మాండంగా తీశారు మన కట్ల రాజేంద్ర ప్రసాద్ డైరెక్టర్ ప్రసాద్ ఈ సినిమా సక్సెస్ ప్రతి ఒక్కరిలో వింటున్నాను నేను ఈరోజు మద్రాసు నుంచి విఠల ప్రసాద్ గారు కూడా చేశారు సినిమా బాగుంది మీ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పనేసి తప్పనిసరిగా ఈ సినిమా నీకు మరొక మెట్టు నీకు ఆల్ ది బెస్ట్ ప్రసాద్ ప్రేక్షక దేవుళ్ళకి ఈ సినిమా ఒక్కసారి ఆదరించి మనస్ఫూర్తిగా మీరు చూస్తారని ఆశిస్తూ ఈ సినిమాలో ముఖ్యంగా మర్చిపోయాను నేను విలన్గా చేశాను నాకు ఈ పాత్ర ఇచ్చిన జోసెఫ్ గారికి అంటే రాకేష్ గారు నా ఫ్రెండ్ చాలా చాలా థ్యాంక్స్ రాజేష్ అలాగే మన డైరెక్టర్ ప్రసాద్ నా మిత్రుడివి నాకు ఈ అవకాశం ఇచ్చి నా చేత ఇలా చేయించావు అనేది నాకు చాలా సంతోషం థియేటర్లో చూసి ఒక్కొక్క ప్రేక్షకులు సూపర్గా చేశాడు విలన్ అంటుంటే గర్వంగా ఉంది ఈ అవకాశం నా దగ్గర చేయించి నీకు మర్చిపోకుండా జీవితాంతంలో నేను నీకు హెల్ప్ చేశాను ఈ సినిమాకి అలాగే నాకు న్యాయం చేశావు వన్స్ అగైన్ ప్రసాద్ అలాగే దాస్ గారికి రాణి గారికి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను